హాయ్, నేను మిలోల శ్రీని. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నానే, అది సూపర్ స్టోరీ అన్నమాట. దాని పేరు తెలివైన దుప్పి. ఇది 4th క్లాస్ తెలుగు లెసన్ అన్నమాట. అదేంటంటే, ఒక అడవిలో బోధిసత్వుడు ఒక దుప్పిగా జన్మిస్తాడనమాట. ఆ బోధిసత్వుడికి ఒక చెట్టు పండ్లు అంటే చాలా ఇష్టం. ఇంకా అవి బాగా మగ్గుతాయి, ఇంకా తీయగా ఉంటాయి తింటే. అప్పుడు ఇది అంతా ఒక వేటగా గమనిస్తాడు బోధిసత్వుడు. ఆ దుప్పి అని తనకి తెలీదు, ఇంకా అది తెలివైందో లేదో అనేది కూడా తెలియదు తనకి. కానీ ఆ చెట్టు పండ్లంటే చాలా ఇష్టమని ఆ వేటగాడుకి తెలుసు అన్నమాట. అప్పుడు ఆ వేటగాడు ఒక ప్లాన్ వేస్తాడు. ఒక బుట్టలో ఆ చెట్టు పండ్లని అమరుస్తాడు అన్నమాట. అప్పుడు ఆ బుట్టకి ఒక ఉచ్చు అల్లుతాడు రౌండ్గా. అప్పుడు ఆ వేటగాడు ఆ ఉచ్చుని చెట్టుకి ఏలగొడతాడనమాట అలా. అప్పుడు ఆ వేటగాడు ఆ ఏలాడగట్టిన కొమ్మ పైకి ఎక్కి ఆ చెట్టు పైకి ఎక్కి ఆ దుప్పి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇలా. అప్పుడు ఆ దుప్పి వచ్చి ఆ పండ్లని నోటితో అందుకోగానే ఆ వేటగాడు అప్పుడు ఆ తాడు నీ పైకి లాగుతాడు ఇలా. అప్పుడు ఆ దుప్పి ఆ బుట్టలో పడిపోయింది. ఇది అంతా వాడి ఆలోచన, నిజం అనుకోకండి. ఇది ఇప్పుడు జరిగేది నిజం. ఆ దుప్పి రానే వచ్చింది అన్నమాట. అప్పుడు ఆ దుప్పి చూసింది. అప్పుడు కానీ దూరంగా నిల్చుంది. ఒక పక్కన అవి బాగా మగ్గి ఆ పండ్లు తీయగా బాగా వాసన వస్తున్నాయి. కానీ ఇంకో పక్కన పండ్లు ఉండే తీరును చూసి ఆ దుప్పికి అనుమానం వచ్చింది. ఏంటి ఇవి ఇలా ఉన్నాయి అని అనుకుంటుంది. అప్పుడు ఆ వేటగాడు ఆ దుప్పిని చూస్తాడు. ఆ వేటగాడికి తొందరపాటు ఎక్కువైపోయింది, ఆ దుప్పి ఇంకా రాలేదేంటి అని కోపంగా చూస్తాడు. అప్పుడు వేటగాడికి ఒక ఐడియా వచ్చింది అన్నమాట. దానికి కనపడలేమో, దానికి కనపడలేదేమో ఆ పండ్లు అని అనుకొని ఆ చెట్టుకున్న పండ్లని ఒక్కొక్కటిగా తీసుకొని ఆ దుప్పి దగ్గర నుంచి ఆ బుట్ట దాకా లైన్గా వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ దుప్పి ఇదేంటబ్బా, దానికి ఒక అనుమానం వచ్చింది. ఇదేంటబ్బా, చెట్టు నుంచి ఆ పండ్లు రాలి పెడితే దాని కిందే పడాలి కదా, ఎందుకు అలా మనిషి విసిరేసినట్టు వస్తుంది అని ఆ దుప్పికి అనుమానం వచ్చింది. అప్పుడు ఆ పైకి చూసిద్ది ఆ వేటగాడు కనిపిస్తాడు. కానీ చూసి చూడనట్టే ఉండిద్ది. ఇంకా ఆ వేటగాడు నన్ను ఎలాగోలా తీసుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నాడని దానికి అర్థమైంది. అప్పుడు ఆ వేటగాడు అది చూడలేదు అని అనుకుంటాడు అన్నమాట. అప్పుడు ఆ దుప్పి వాడిని చూసి చూడనట్టే ఉండి ఆ చెట్టుతో అనిద్ది, ఏమే చెట్టు, ఎందుకు నువ్వు నా మీదకి విసిరేస్తున్నావు, నువ్వు నీ అలవాటును మార్చుకున్నావా, అయితే నేను నా అలవాటుని మార్చుకుంటున్నాను, ఇంకోసారి నేను నీ దగ్గరికి పండ్ల కోసం రాను అని వెళ్ళిపోబోయింది ఆ దుప్పి. అప్పుడు ఆ వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు. అప్పుడు కోపంతో అన్నాడు, ఏ దుప్పి, నిన్ను ఎలాగోలా ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ రేపు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు అని అంటాడు కోపంగా. అప్పుడు ఆ దుప్పి మనసులో అనుకుంటుంది, ఇంకోసారి నేను నీకు దొరుకుతానా అని దట్టమైన అడవిలోకి వెళ్ళి మాయమైపోయింది అన్నమాట. దీంట్లో మోరల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇలాంటి మోసగాళ్ళు ఎందరో ఉంటారు, కానీ వాళ్ళ నుంచి దుప్పి వేటగాడిని
నుంచి దుప్పి ఎలా తప్పించుకుందో ఆ మోసగాళ్ళ నుంచి మనము అలానే తప్పించుకోవాలి అన్నమాట. ఇది స్టోరీ. ఇంకో మంచి స్టోరీతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సరే బాయ్. నేను విలాలశ్రీ. ఇదిగోండి, ఇలాంటి మంచి మంచి స్టోరీస్ నేను ఇంకా ఇంకా చెప్తాను. మీరు మీ పిల్లలకి దీన్ని చూపించండి. ఇంకా మరిన్ని స్టోరీస్ తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి వీడియో మీ పిల్లలకి చూపించి వాళ్ళని మళ్ళీ చెప్పమనండి. అప్పుడు ఫాస్ట్గా చెప్పడం వచ్చింది, ఇంకా స్టోరీస్ చెప్పడం కూడా వచ్చింది, ఇంకా తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఓకే బాయ్.